ఓపెన్ ప్లేస్ పెట్టాలండి. అంటే మనకు సింక్ నుంచి అవుట్లెట్ పోతుంది కదా మేడం, పైప్ కనెక్షన్ కు ఓపెన్ ఉండాలి. ఇందులో మీకు ఈ స్పేస్ ఏంటంటే వేస్ట్ కాకుండా కార్నర్ లో ఏదైనా సర్ఫ్ ఏదైనా కెమికల్ పెట్టుకోవచ్చండి. మనం యూజ్ చేసి ఉంటాయి కదా కిచెన్ లో నైఫ్స్ అని, లేకపోతే జస్ట్ సర్ఫ్ అని, లేకపోతే ఏమన్నా క్లీన్ చేసుకునే పెట్టుకోవచ్చు. సేమ్ అది ఆప్షన్ అండి. ఓకే, సో ఇది కూడా మీకు ఏదైనా బాక్సెస్ లాంటి ఏదైనా పెట్టుకోవచ్చండి. ఈ కింద మీకు మ్యాట్ ఉంటుందండి, సేమ్ అంటే ఫైబర్ లాంటిది. ఇది ఏంటంటే మనకు వాటర్ పడితే వుడ్ ఖరాబ్ కాకుండా ఇది పెడతారండి. సో దీనిపైన ఉంటుంది వాటర్ ఏమైనా పడ్డా. ఓకే ఓకే, ఆల్మోస్ట్ ర్యాక్స్ అని ఇలాగే ఉంటాయి. సేమ్ అన్ని ర్యాక్స్ అని ఇలానే ఉంటాయండి. సో కంబైన్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అయితే కిచెన్ బాగా యూజ్ అవుతుంది కదా. సో పెద్ద కిచెన్ కాబట్టి కంబైన్ ఫ్యామిలీ, ఎక్కువ మంది మెంబర్స్ ఉండే వాళ్ళకైతే కిచెన్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ కూడా ఆప్షన్స్ చూసామండి, చాలా బాగున్నాయి. బట్ మనకి అన్ని కూడా అరేంజ్ చేసుకునే నీకు ఉన్నాయి కదా బటన్స్ ఆప్షన్స్. మన సక్షన్ కుకింగ్ ఎలా ఎక్కువ తాలింపు ఎలా చేస్తే దాన్ని బట్టి స్పీడ్ లో యూజ్ చేసుకుంటే అది పొగంతా కూడా స్మోక్ లాగేస్తుంది. సో ఇవి కూడా ఎంటీయా అండి, లేకపోతే ఏమన్నా పెట్టుకోవచ్చు? ఈ పెద్ద బాక్సెస్, ఫ్లాట్ ప్లేట్స్, ఫ్లాట్ బౌల్స్ పెట్టుకోవచ్చు. ఇదేమో స్పూన్స్ కి, స్పూన్స్ కట్టర్ ట్రే అండి, స్పూన్స్ పెట్టుకోవడానికి తీసి మనం ఈజీ క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఉంటుంది. సో స్టవ్ ఏమో ఫైవ్ బర్నర్ ఫోర్ బర్నర్స్ ఒకటి బాగా పెద్దది జనరల్ గా మనకంటే ఈ టూ టైప్స్ ఏ వస్తాయి, మహా ఇంకా ఎక్కువ అంటే ఇది వస్తుంది. బట్ ఈ బర్నర్ అనేది చాలా పెద్దది, రాదు ఇలాంటి స్టవ్ తీసుకుంటాండి. సో పెద్ద పెద్ద వంటలు, పండగ వంటలు కూడా వీటి మీద హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. టోటల్ అసలు కిచెన్ ఎంత ఉంటుంది కాస్ట్? సిక్స్ లాక్స్. సో మనకి కలర్స్ అవన్నీ చేంజ్ చేయాలన్నా అంటే మనం ఈ వుడ్ ప్లేస్ లో గ్రానైట్ పెట్టుకోవచ్చా? చాలా బాగుంది. సో మరి చూపించారండి 2 lakhs, 4 lakhs, 6 lakhs. సో మరి 1 lakh ఆ రేంజ్ లో ఏమైనా ఉన్నాయా? ఓకే, 1 lakh లో కూడా ఉన్నాయి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అవి 1 lakh లో కూడా కిచెన్స్ ఉన్నాయండి. చూద్దాం అవి, చూద్దామండి. ఇవి ఏంటివండి, అవి చూసే ముందు ఇవి ఏంటవి? ఇవి కుకింగ్ రేంజెస్ అండి. ఇవి అంటే రేంజెస్ అంటే ఇవి మీకు కింద ఓవెన్ ఉంటుందండి, పైన స్టవ్ ఉంటుందండి, పైన స్టవ్ కింద ఓవెన్ అండి. నేను లోపల ఏమన్నా ఓవెన్ పెట్టేసి పైన ఇదంతా కవరింగ్ ఏమో అనుకున్నాను. కంప్లీట్ ఓవెన్ స్టవ్ ప్లస్ ఓవెన్ అండి. మనకి స్టవ్ కూడా, స్టవ్ కాల్సిన ఆప్షన్స్ అన్ని ఒక పక్క, ఓవెన్ ఆప్షన్స్ అన్ని ఒక పక్క ఇచ్చారు కదా. ఓకే, మనకి ఇది ఫైవ్ బర్నర్స్ వచ్చింది. సో ఎక్కువగా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అన్ని చేసుకొని, ఇట్లా అన్ని కూడా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎంత అండి దీని కాస్ట్? ఎంత? 70,000 అండి. ఓన్లీ స్టవ్ అండ్ అది మరి ఏంటండి చిమ్మీ స్పెషాలిటీ? మీకు ఇందులో 3 ప్లేట్స్ వస్తాయండి. ఓకే, 3 ప్లేట్స్ వస్తాయి సక్షన్ కెపాసిటీ. సో మీకు ఇది ఏంటంటే పెద్ద పెద్ద స్టవ్స్ ఇలాంటి కుకింగ్ రేంజెస్ 5 బర్నర్ అంటే 4 బర్నర్స్, 3 ఫీట్ లో పెట్టుకునే వాళ్ళకు ఇలాంటి పెద్ద చిమ్మీ తీసుకోవాలి. సో 2 ఫీట్ చిమ్మీస్, 2 ఫీట్ స్టవ్ తీసుకునే వాళ్ళకు ఆ చిమ్మీస్ ఆ విధంగా సరిపోతాయి. ఆ విధంగా 2 ఫీట్లో. సో అదే టైప్ కొంచెం చిన్నదంటారా ఇది? ట్రెడిషనల్ చిమ్మీస్ అంటారండి. సో ఇది చిమ్మీ వచ్చేసి ఇది స్టైల్ 60 అండి. ఈ మోడల్ ఇది ఏంటి, గ్లాస్ ఓపెన్ అవుతుంది? గ్లాస్ ఓపెన్ ఉంటుందండి. ఈ విధంగా దీనికి క్లోజ్ చేసుకోవచ్చు, మరి ఓపెన్ పెట్టుకోవచ్చు. దేనికి గ్లాస్ ఆప్షన్ ఇచ్చారు? జస్ట్ లుక్ వైజ్ గా ఉంటుందండి. లుక్ ఓకే. మనకు స్మోక్ వెళ్ళినా కానీ, మనకు స్మోక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ గ్లాస్ అనేది మనకు పైకి వెళ్ళక పై ఇటు సైడ్ కి రాకుండా అడ్డుకుంటుందండి. ఇది గ్లాస్ సేమ్ ఈ విధంగా ఈ గ్లాస్ సెటప్. సో మనకి ఇదే టైప్ ఇది కూడా ఓవెన్ ఉంటుంది కదా అండి కిందది? ఇది ఓవెన్ అండి. చాలా బాగుందండి. సో మంచి ఆప్షన్స్ అన్నమాట. ఇదెంత ఉంటుంది రేంజ్? 30,000. ఈ కిచెన్ వచ్చేసి ఇది రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కిచెన్. ఈ కిచెన్ కంప్లీట్ సెటప్ వచ్చేసి 80,000 అండి. అంటే మా కాసైటలియాలో కూడా రీజనబుల్ కిచెన్స్ కూడా ఉంటాయండి.